చేస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఆదానిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ తన స్నేహితుడి కోసం అన్ని రకాలుగా సహాయపడుతున్నారని ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్ ట్యాగ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా పథకాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆరోగ్య మహిళా పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యే రాములు నాయక్. ఖమ్మం జిల్లా వైరాలో ఆరోగ్య మహిళా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇంట్లోని మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు సమాజం ఆరోగ్యంగా ఉంటాయన్నారు ప్రభుత్వ విప్ సునీత. భువనగిరి జిల్లా గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 40,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలేనన్నారు నారా లోకేష్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన మహిళలకు పాదాభివందనం చేశారు. టీడీపీ ప్రభుత్వ సాయంతో ప్రాణాలు దక్కించుకున్న వైసీపీ మాజీ సర్పంచ్ లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చింతలవారిపల్లికి చెందిన అశోక్ జగన్ పాదయాత్ర సందర్భంగా బ్యానర్లు తెస్తూ ప్రమాదానికి గురయ్యాడు. నాడు చంద్రబాబు సర్కార్ 30 లక్షలు మంజూరు చేసింది. ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులను చర్చలకు పిలిచారని ఇచ్చిన హామీని నెరవేర్చే పరిస్థితిలో సీఎం లేరని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేయించిన రెవెన్యూ అధికారులను ఉరితీయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి వైసీపీ పడమటి కార్యాలయం చిరునామాతో 36 దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అవినీతిమయం చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపించారు. వైసీపీ నేతలు తప్పుడు ధృవపత్రాలతో ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్ల నమోదుపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి వెస్ట్ పీఎస్లో పోలీసులకు ఆధారాలను చూపిస్తూ వివరించారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల సవాల్ విసిరారు. టీడీపీకి చెందిన ఎవరెవరి ఖాతాలకు స్కిల్ డెవలప్మెంట్ నిధులు వెళ్లాయో వివరాలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పీఎస్లో కంప్లైంట్ చేసిన ఆయన కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు టీడీపీ టికెట్ను సత్యప్రభకు కేటాయిస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతులు నవీన్ తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏపీ ఉద్యోగులు ప్రభుత్వం ట్రాప్లో పడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు. మినిట్స్ ఇచ్చిన తర్వాత కూడా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. విశాఖ గ్లోబల్ సమ్మిట్పై బీజేపీ నేత లంకా దినకర్ సంచలన ఆరోపణలు చేశారు. 100,000 ఎకరాలు కాజేయడానికే విశాఖ గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూలు జరిగాయన్నారు. సదస్సుకు ముందే ఒప్పందాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఉప్పాడలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య వివాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ తిరుణాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల వివాదం చెలరేగింది. భూముల రీసర్వేలో దేవాదాయ శాఖ భూములకు ఎసరు పెడుతున్నారని ఆరోపించారు కర్నూలు జిల్లా ఎన్నగనూరు బీజేపీ నేతలు. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని మురారిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసును రాష్ట డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ముట్టడించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టెట్ ఎగ్జామ్ రాసి 8 నెలలు దాటినా టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో స్పోర్ట్స్ టీచర్లు పోరుబాట పడ్డారు. తమ పిల్లలతో కలిసి నిరసన తెలిపారు. ట్రాన్స్ఫర్లను వెంటనే చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. 1,000 మందికి పైగా ఉన్న తమకు న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద డిఎస్సీ 2008కి చెందిన మహిళా అభ్యర్థులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వారికి టీడీపీ నాయకురాలు తిరునగరి జ్యోత్స్న మద్దతు తెలిపారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం పదే పదే మోసం చేస్తోందని మండిపడ్డారు.
నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని జీహెచ్ఎంసీ సీరియస్ గా తీసుకుంది. సంబంధిత విభాగ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై అధికారులతో మేయర్ కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మీ సేవా కేంద్రాల నిర్వాహకులదే తప్పంటూ చేతులెత్తేశారు గ్రేటర్ హైదరాబాద్ అధికారులు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ ను కలెక్టర్ అనుదీప్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ఉప్పల పద్మా చౌదరి. ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ఆమె హైదరాబాద్ కేపీహెచ్పీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. సికింద్రాబాద్ లో జరిగిన హోలీ వేడుకల్లో మంత్రి తలసాని పాల్గొన్నారు. మోండా మార్కెట్, పీపుల్స్ ప్లాజా, జింఖానా గ్రౌండ్ లో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొని సరదాగా గడిపారు. మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను ప్రదర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట కేడర్లకు చెందిన 15 మంది మహిళా ట్రైనీ ఐఏఎస్లు భాస్కర సరస్వతీదేవిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ట్రైనీ ఐఏఎస్లను శాలువాలతో సత్కరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు. హైదరాబాద్ బాగంబర్పేటలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకురాలు ఉషశ్రీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. జీహెచ్ఎంసీ మహిళా కార్మికులకు సీనియర్ నేత విహెచ్ బహుమతులు అందజేశారు. రాజేంద్రనగర్లోని డీసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. డీసీపీ జగదీశ్వరరెడ్డి కేక్ కట్ చేసి మహిళా సిబ్బందిని సత్కరించారు. హైదరాబాద్ కేపీహెచ్పీలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు క్యాట్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. తలసాని భారతి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ మహిళలు మొక్కలు నాటారు. నాగోల్లో మొక్కలు నాటి సెల్ఫీ దిగారు. హైదరాబాద్ లో కార్పొరేటర్ విజయారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. కేక్ కట్ చేసి పేద మహిళలకు ఆమె చీరలు పంపిణీ చేశారు. హైదరాబాద్ అంబర్పేటలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఉడాన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు బీఆర్ఎస్ నాయకురాలు పద్మావతి రెడ్డి. నంద్యాల జిల్లా పెద్దగుమ్మడాపురం శివారులోకి 4 పిల్లలతో వచ్చిన తల్లి పులి ఆచూకీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో పులి అడుగు జాడలను అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా సిద్దగుడలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కళ్ళు తాగి 30 మృతి చెందాడు. దీంతో కల్తీ కళ్ళు అమ్మిన వ్యక్తి ఇంట్లో ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేసింది.